పెద్దయ్యా నమస్తే. నమస్తే. ఏం పేరు పెద్దయ్యా? అంజయ్. ఏం చేస్తారు అంజయ్ గారు? వ్యవసాయం. ఎంత ఉంది వ్యవసాయం? 6 ఎకరాలు. 6 ఎకరాలు ఏం పెడతావు అన్న? పొలమే. పొలం అంతా నాటేనా? నాటే. నాటుపడ్డదా? అట్లా కూలీలకు ఎట్లా ఉన్నాయి రేటు? కూలీలకు బాగానే 500 ఉంది. అంటే ఎకరానికి ఇప్పుడు నాటేస్తాను లేబర్ 4000. 4000. 4000. 4000 కూలీలకు 500 రూపాయలు. అట్లా మగ మనుషులకు ఏమో 800 నాటేసే వాళ్ళకు ఎకరానికి 4000. 4000. ఇప్పుడు ట్రాక్టర్ల పెట్టుబడి ఈ కూలీలకు ఎంత బోను ఎంత ఎంత మిగులుతుంది అవసరం? ఎకరానికి 10000 మిగులుతుంది. మనం చేసుకుంటే అదే మళ్ళా కూలీల లేబర్ అవి ఎక్కువ ఊరాలు తీయడానికి అయినా పెడితే దాని దానికి బరాబర్ సార్. అంటే ఏమున్నా కూడా నేను చేసుకునే కష్టం మిగులుతుంది. అంతే మనం చేసుకున్న ఒక బిజినెస్ లాగా అదిగిన అంతే. అంటే ఇప్పుడు 5 నెలలు పెట్టుబడి పెట్టాలి కష్టపడాలి దాని తర్వాత 10000 మిగులుతుంది. 10000 మిగులుతుంది. అంటే వరి కాకుండా ఇతర పంటలు వేసి వేయడానికి ఇప్పుడు మనం మామూలుగా వేరే పంట పెట్టినాం అనుకో, పక్కన వాళ్ళు వరి పెడితే జాల్లాగా రావడం ఖరాబు కావడం అలాంటి అది. ఇప్పుడు ఏం లేదన్న, ఇప్పుడు 3 నెలల ఓట్ల పండుగ వస్తుంది, ఎలక్షన్ల పండుగ వాతావరణం స్టార్ట్ అయింది, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలు మొత్తం కూడా ఇక మేమే గెలుస్తామంటూ కూడా ప్రచారాలు సిద్ధం చేస్తున్నారు. నల్గొండ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటి రంగారెడ్డి పోటీ చేస్తూ ఉంటున్నాడు, బీఆర్ఎస్ నుంచి కంచెల భూపాలరెడ్డి ఉన్నాడు, అదే తర ఇప్పుడు పిల్లి రామరాజు ఇంకో తిరుగుతున్నారు, బీజేపీ నుంచి మలగొని శ్రీనివాస్ గౌడ్ ఉంటాడు. ఈ క్యాండిడేట్లలో ఎవరికి గెలిచే అవకాశం ఉంటుందని ఉంటుంది? వెంకరెడ్డికి ఉంటుంది. వెంకరెడ్డి గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకు వెంకరెడ్డికి అవకాశం ఉంటుంది? ఒకసారి మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ఛాన్స్ ఇవ్వాలని, అసలు రాష్ట్రంలోనే కాంగ్రెస్ ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. రాష్ట్రంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ బాగా డెవలప్ చేసింది అంటుంది. ఇంకొకసారి ఇంకోటి అండి, చేసింది ఏముంది? ఇప్పుడు రుణమాఫీని రుణమాఫీ చేయలేదు. అంటే రుణమాఫీ ప్రకటించండి కానీ ప్రకటించండి కానీ ఏది చేయలేక ఇంతవరకు ఇంతవరకు కాలేదు కదా. మళ్ళీ ఇది రైతు బంధు అని ఇస్తుండ్రు, రైతు బంధు 10 ఎకరాలోనికి ఇచ్చే, 2 ఎకరాలోనికి ఇచ్చే, 5 ఎకరాలోనికి, దానివల్ల లాభం ఏంది? మామూలు సన్నకారు రైతులు దెబ్బతింటుండే. పిండి బస్త ఖరీదు 10 ఎకరాలోనికి ఏర్కుంటుందా? తెలియదు కదా. ఆడ హైదరాబాద్ బంతో తమాషగా పోయి నాలాంటి వాడు చేసుకుంటానికి రైతులు కూలీ నిల్వ తెలుస్తుంది, పిండి బస్త నిల్వ తెలుస్తుంది, దాని రైతు బంధుకైనా వేస్ట్ అది. అందువలన టీఆర్ఎస్ని టీఆర్ఎస్ పార్టీ రైతు బంధిస్తున్నది, దళిత బంధిస్తున్నది, బీసీ బంధిస్తున్నది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాయి. ఎక్కడ ఇచ్చారండి? ఎక్కడ ఇచ్చారు? ఏడయ్యాలి. ఇది మా గ్రామ మా కనగల మండలం వల్ల వేయాలి. ఇప్పుడు మా చెల్లగారు వారి గ్రామ పంచాయతీ మాకు అక్కడ వెంకరెడ్డి గెలుస్తాడా? ఖచ్చితంగా, అలా డౌటే లేదు. డౌటే లేదా? అంటే ఇంతకు ముందు 4 సార్లు గెలిచిండి ఆయన, మరోసారి గెలిచాడు. మా అభిమానం అంతే, ప్రజల యొక్క అభిమానం, ప్రజల యొక్క నమ్మకం వెంకటేష్ గెలిచాడంటు పక్క. థ్యాంక్ యూ పెద్దయ్యా.